కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఆచార్య అనంత. నమస్కారం అండి. ఏం చెప్పబోతున్నారు సార్ ఇవాళ చిట్టి తంత్రాల్లో? చిట్టి తంత్రాల్లో కొన్ని మీకు పొదుపు గురించి, డబ్బు గురించి చెప్పదలుచుకున్నాను. ఓకే. పొదుపు ఎప్పుడు చేయాలి, డబ్బు అనేది ఏ విధంగా మనం సేవ్ చేయాలి, డబ్బు రావడానికి కొన్ని తంత్రాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఎవరైనా సరేనండి, ముందుగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. అంటే మీకు దారి అనేది కనిపించట్లేదు, రూట్ అనేది కనిపించట్లేదు. అట్లాంటప్పుడు ఒక పని చేయండి, మనకి ఇక్కడ రామాయణం అనేది బాగా పనిచేస్తుంది. రామాయణంలో సుందరకాండ పారాయణం చేయండి. ఒక 21 రోజు ఖచ్చితంగా ఒక దీక్షలాగా తీసుకొని 21 రోజు మీరు సుందరకాండ పారాయణం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక దారి అనేది కనిపిస్తుంది. చాలా నియమనిష్టలతో శ్రద్ధగా స్వామి మీద నమ్మకం ఉంచి మీరు సుందరకాండ పారాయణం చేయండి ఒక 21 రోజులు. ఇంతకుమించి మీరు ఇంకా ఏ పూజలు అవన్నీ ఏం చేసే అవసరం లేదండి. ఈ 21 డేస్లో మీకు ఒక దారి అనేది కనిపిస్తుంది. బాగా గుర్తు, రామాయణం మొత్తం చదవడం కాదు, కేవలం సుందరకాండ పారాయణం మాత్రమే చేయండి. ఓకే, ఒక 21 రోజులు చేయండి. అలాగే శుక్రవారం ఏం చేస్తారంటే ఒక చిన్న పసుపు కొమ్ము తీసుకోండి. పసుపు కొమ్ము తీసుకొని దానికి శ్రీ సూక్తాన్ని చదవండి 16 టైమ్స్ దానికి శ్రీ సూక్తాన్ని చదువుతూ దానికి అలా మంత్రం చేసినట్టు ఊదండి దానికి. తర్వాత దాన్ని తీసుకెళ్ళి దానికి మంచిగా పూజించి మీ బీరువాలో పెట్టండి. దానివల్ల కూడా మీకు డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇంకా సర్పదోషం ఉన్నవారు రాహుకేతులను కాకుండా సర్పాలను పూజించండి. అందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ సర్పదోషం మీద కూడా మనం గతంలో వీడియో చేయడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే సర్పదోషం అనగానే రాహుకేతులకు వెళ్ళి పూజ చేయటం, అంటే గుళ్ళల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చేస్తారు. రాహుకేతులు వాళ్ళే చెప్పారండి, సర్పదోషం లాంటిది లేకపోతే గ్రహచక్రంలో రాహుకేతుల మధ్య ఏదైనా బంధనం జరిగినప్పుడు మీరు మా పూజ చేయకండి, నాగుల పూజ చేయండి అని పురాణంలో ఒక దగ్గర చెప్పబడింది. అందుకని మీరు ఏం చేస్తారంటే రాహుకేతులకు పూజలు చేయకండి, ఆ నాగులు ఉంటాయి కదండి, ఆ పుట్టలు ఉంటాయి లేకపోతే నాగులు ఉంటాయి, అక్కడ వెళ్ళి వాటికి పూజ చేయండి. దానివల్ల మీకు సర్వదోషం నుంచి కొద్దిగా మీకు రిలాక్సేషన్ అనేది అవుతుంది. అలాగే ఎప్పుడు డబ్బులకు ఇబ్బంది ఉన్నవారు, ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు, ఒక్కసారి వీలైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించండి. లేదా మహారాష్ట్రలో కొల్హాపూర్ అమ్మవారు శ్రీలక్ష్మి ఉంటుంది, అమ్మవారిని దర్శించండి. అక్కడ నుంచి మీకు కొద్దిగా రిలాక్సేషన్ అనేది వస్తుంది, చక్కగా పనిచేస్తుందండి. ఈ తంత్రాన్ని కూడా మీరు ఉపయోగించండి. అలాగే పిల్లి కళ్ళు ఉంటాయండి, క్యాటైస్, కొందరికి పిల్లి కళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఏం జరుగుతుందంటే దృష్టిదోషాలు బాగా జరుగుతాయి వాళ్ళకి. వాళ్ళ దానికి మళ్ళీ వేరే స్టోరీ ఉంది, దానికి పూర్వ గత జన్మల వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని మళ్ళీ అది వేరే వీడియోలో మనం తర్వాత చెప్పుకుందాం. ఆ క్యాటై ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు దృష్టిదోషాలు తగలకుండా ఎప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చక్కని వైడ్యూర్యాన్ని తీసుకొని ధరించండి. ఇక వాళ్ళ మీద ఎలాంటి ప్రయోగాలు జరగవు, అలాగే వాళ్ళు చక్క ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. వైడ్యూర్యం మాత్రం ధరించండి. అలాగే మీ ఇంటి గోడలపై కొన్ని అదృష్టాన్ని కలిగించే వాక్యాలను పేపర్పై వ్రాసి అతికిచ్చి అప్పుడప్పుడు చదవండి. అంటే ఇప్పుడు కొన్ని వాక్యాలు ఉంటాయండి, ఆ వాక్యాలు ఎలా ఉంటాయంటే నేను చాలా గొప్పవాడిని, ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. లేదంటే నేను గొప్ప ధనవంతుణ్ణి, ఇలాంటి కొన్ని వాక్యాలు ఉంటాయి. మీకు ఇష్టమైన ఏ వాక్యాలైనా సరే మీకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తాయో ఆ వాక్యాలని కొన్ని గోడలపైన రాసి అతికిచ్చి వాటిని చదువు. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చాక్ పీస్ దొరికిందా లేకపోతే ఏదో దొరికిందా తీసుకెళ్లి గోడల మీద రాస్తూ ఉంటారు, ఏదో పిచ్చి గీతలు రాస్తూ ఉంటారు పిల్లలు. సహజం అది. పొరపాటున కూడా పెన్సిల్ గీతలు పిల్లలతో గోడల మీద గీయించకండి, దానివల్ల అప్పుల పాలవుతారు మీరు. పిల్లలతోని, బొగ్గులతోని కానీ లేదంటే పెన్సిల్తోని కానీ గోడల మీద గీయించకండి. వాళ్ళు గీస్తుంటే వాళ్ళు తీసేయండి, పెన్సిల్ తీసేయండి, వాళ్ళకి అందుబాటులో ఉంచకండి. పెన్నులు కానీ పెన్సిల్ కానీ బొగ్గులు కానీ ఏవైనా సరే వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి గీతలు గీస్తారు, అవి గీయడం వల్ల ఏమవుతుందంటే మీరు అప్పుల పాలవుతారు. ఇది బాగా జాగ్రత్త మీరు గమనించండి. వాళ్ళ చేతికి గీసేటి రాసేటి ఏమి ఇవ్వకండి, తినేటి ఏమని ఇవ్వండి పిల్లలకి. అలాగే మనకు కొన్ని సమస్యలు ఉంటాయండి, అవి ఎంత కూడా పరిష్కారం కావు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు అవి పరిష్కారం కావు. అప్పుడు ఏం చేయండి అంటే గణపతికి ఒక 108 నెయ్యి లడ్డూలు అండి, 108 నెయ్యి లడ్డూలు సమర్పించండి. దయచేసి ప్యూర్ నెయ్యితోని, వీలైతే మీరు డబ్బులు కొద్ది ఎక్కువ పోయినా సరే మీరు చేయించండి. చేయించేసి స్వామివారికి మంచిగా నమస్కరించేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పండి, అసలు మీకు ఏం కావాలనేది. ఈ 108 నెయ్యి లడ్డూలు ఆయనకు సమర్పించడం వల్ల మీకు దానికి దారి అనేది కనిపిస్తుంది, ఆ పని అనేది అయిపోవడం జరుగుతుంది.
ఎందుకంటే విఘ్నాల కారకుడు విఘ్నరాజు కాబట్టి ఆయన లడ్డూలు అంటే బాగా ఇష్టం ఆయనకి. కాబట్టి 108 నెయ్యి లడ్డూలు చేయించి టెంపుల్కి తీసుకెళ్ళి ఆ గణపతికి సమర్పించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచేయండి. దీనివల్ల మీకు చక్క మీ పనులన్నీ చక్కచక్క సాగిపోతాయండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే దాంతో తీరిపోతాయి. అలా ఇంకేం చెప్తున్నారంటే, మీ దగ్గర ఎప్పుడూ 2 లక్ష్మీ గవ్వలు బాగా గుర్తుంచుకోండి, 2 లక్ష్మీ గవ్వలు, 2 గోమతి చక్రాలు, అలాగే సూర్యుడికాయలు అని దొరుకుతాయండి మనకి. ఆ పచ్చరికోట్లో అడిగితే ఇస్తారు సూర్యుడికాయలు. ఇవి ఏం చేస్తారంటే ఒక ఎర్ర గుడ్డలో కట్టుకొని జేబులో పెట్టుకోండి, ఏదో ఒక జేబులో పెట్టుకోండి. వాటికి ముట్టు అంటూ తలగనియకుండా ఎప్పుడు జేబులో పెట్టుకోండి. దానివల్ల కూడా మీకు ధనాగమనం అనేది జరుగుతుంది. అప్పుడు మీతో లక్ష్మి వెంటనే ఎటు పోయినా సరే మీకు డబ్బులు వస్తుంటాయి. ఓకేనండి. అలాగే వీలైనంత మట్టికి మీ పర్సు ఏదైతే ఉంటుందో, మామూలుగా పర్సు ఉంటుందా లేడీస్ కానీ జెంట్స్ కానీ, అది ఎరుపు కలర్లో ఉండేట్టు చూసుకోండి. రెడ్ కలర్ ఎందుకు పర్టికులర్? రెడ్ కలర్ ఏంటంటే అన్నింటిని ఆకర్షిస్తుంది. అది ఇప్పుడు 10 కలర్లు ఉన్నాయి, అక్కడ రెడ్ కలర్ ఉంటే ముందు దృష్టి దాని మీదకే పోతుంది. దీంతో 2 జరుగుతాయండి. ఒకటి ఎరుపు కలర్ ఏం చేస్తుందంటే ధనాన్ని ఆకర్షిస్తుంది, 2వది ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కానీ వాటిని తొలగిపోతాయి. కాబట్టి ఎరుపు కలర్ పర్సును మీరు వాడే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అయితే ఇంకా గమ్మత్ ఏంటంటే, మేము మా క్లాసుల్లో ఆ పర్సులు స్పెషల్గా తయారు చేస్తాం. ఒక రెడ్ కలర్ కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్ తీసుకొని ఎల్లో కలర్ లేస్ కుట్టాలి, దాన్ని రౌండ్గా లేస్ కుట్టేసి అప్పుడు దాన్ని యూజ్ చేయండి. రెడ్ కలర్ పర్స్ అంటే ఏదో లెదర్ అది అని కాదు, కేవలం రెడ్ కలర్ది కాటన్తో కుట్టింది మాత్రమే ఉండాలి. మీరు ఇంట్లో కుట్టుకోండి, ఇబ్బంది లేదు. దానికి ఎల్లో కలర్ లేస్ వేయాలి. ఎల్లో కలర్ లేస్ వేసేసి ఆ యొక్క దాన్ని మీరు వాడడం వల్ల మీకు అన్ని రకాలుగా డబ్బు అనేది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది, రొటేషన్ అవుతుంటుంది. ఓకేనండి. అలాగే సుహాసినులు వీలైనంత మట్టికి, ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఏ చీరకు ఆ మ్యాచింగ్ గాజులు కానీ బొట్లు కానీ ఇవన్నీ తయారైపోయినాయి. అలా కాకుండా సుహాసినులు దయచేసి ఎరుపు ఆకుపచ్చ గాజులు వేసే ప్రయత్నమే చేయండి. దీనివల్ల ఇంట్లో అన్ని రకాల సుఖ సంతోషాలు ఉంటాయి. కాబట్టి రంగురంగుల గాజులు కానీ రంగురంగుల బొట్లు కానీ ఇవన్నీ కొద్దిగా విసర్జించేసి మీ జీవితం బాగుండాలంటే మాత్రం ఈ 2 కలర్లు మాత్రమే మ్యాక్సిమం వేయండి. అలాగేనండి. ఓకే. సపోజ్ మనం పొదుపు చేయాలనుకుంటాం, అంటే బ్యాంకు ఖాతా తీయాలనుకుంటాం, లేదా పొదుపు చేయాలనుకుంటాం, ఒక గల్ల డబ్బులో డబ్బులు వేయాలనుకుంటాం మనం, అలాంటిది ఏమైనా మీకు అనిపించినప్పుడు ఏం చేస్తారంటే భరణి నక్షత్రాన్ని ఎన్నుకోండి. భరణి నక్షత్రం, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి, దాంట్లో భరణి నక్షత్రం ఎన్నుకొని ఆ భరణి నక్షత్రం రోజు మీరు వేయడం అనేది మొదలుపెట్టండి. మీకు చక్కగా పొదుపు అవుతుందండి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నామండి, మీ చేతిలో డబ్బు కనుక నిలవట్లేదా, ఇది చాలా పెద్ద కాంప్లైంట్ అండి. ఎవరు చూడు నాకు డబ్బు నిలవట్లేదండి, ఎన్ని చేసినా ప్రయత్నాలు చేసినా ఆగడం లేదు అని చెప్పేసి ఒక కాంప్లైంట్ మనకి ఎక్కువ వస్తుంది. అవునండి. మీ చేతిలో డబ్బు నిలవాలంటే మీరు పని చేయండి. మీకు వచ్చిన డబ్బు ఉంది ఏదైనా సరే దాంట్లో 10% తీసేయండి. 10% తీసి దాన ధర్మాలకు ఇచ్చేయండి. మీరు సపోజ్ ఒక 50,000 అప్పు తెచ్చినా సరే ఆ 50,000 నుంచి ఒక 5,000 పక్కన తీసేయండి. 5,000 దాన ధర్మాలకు ఉపయోగించండి. మీరు ఎంత మీరు 10% అంటే ఒక 10% మనం మీరు ఎంతైతే మీరు ఇవ్వగలుగుతారో అంతకరెంటి ఇప్పుడు మీకు డబ్బు రావడం అనేది ఉంటుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్గా మేము కూడా చేసామండి, చాలామందితో చేయించాం. ఈరోజు ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారండి అందరూ. మీరు కూడా ఖచ్చితంగా పాటించండి, దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగడం జరుగుతుంది. ఇక మీ ఇంట్లో కనుక దక్షిణం వైపు మురుగు కాలువ ఉంటుంది, అంటే ఇప్పుడు మనకు నార్త్ సైడ్ రోడ్డుకి మన ఇల్లు ఉంటే దక్షిణానికి మనకు మురుగు కాలువ ఉంటుంది, అంటే డ్రైనేజ్. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అండి, డబ్బు వస్తుంది. అంటే నార్త్ కుబేరుడు అధిపతి కాబట్టి డబ్బు వస్తుంది, కానీ అది సౌత్లో మనకి ఆ కాలువ ఉండడం లేకపోతే సెప్టిక్ ట్యాంక్ అట్లాంటివి ఉండడం వల్ల వచ్చిన డబ్బు బాగా నిలవదు. వీళ్ళు ఏం చేయాలంటే ఉత్తరం సైడ్, ఇప్పుడు ఎట్లాగో నార్త్ సైడ్ కదా ఫేస్ ఉంది, సింహద్వారానికి లోపల సైడ్ కుబేరయంత్రం వేయండి. కుబేరయంత్రం అనేది మీకు తెలిసిన అయ్యగారుల దగ్గర చేయించుకోండి, ప్రాణదృష్టి చేసి ఇస్తారు. ఆ కుబేర మంత్రంతో కుబేర మంత్రం కూడా చదవండి యంత్రంతో పాటు. రోజు చదివితే ఏం చేస్తారంటే దాన్ని మన ఇంటికి లోపల వైపు వేయాలి. అది ఎలా వేయాలి, ఇంటి ఆ సింహద్వారం మీద పైన అటు సైడ్ పెట్టాలి, అంటే ఉత్తరం సైడ్ దాన్ని బోర్లిచ్చాలి. మన వైపు యంత్రం ఉండదు, అది గోడ వైపు యంత్రం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, వచ్చిన అమౌంట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, మైనస్ కాకుండా బ్యాలెన్స్ అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం వస్తుంది, డబ్బులు వస్తాయి కానీ ఖర్చు అయిపోతాయి. అంటే అది ధనం, ఇది రుణం అనమాట. దక్షిణం అనేది రుణం, ఉత్తరం అనేది ధనం. కాబట్టి ధనం వచ్చినప్పుడు మళ్ళీ రుణం వెళ్ళిపోతుంటుంది అనమాట. కాబట్టి ఈ ఉత్తరానికి కుబేరయంత్రం వేయడం వల్ల మీకు అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. ఇక అమావాస్య తిథిలో పుట్టిన అమ్మాయి ఉంది కదండి, చాలా అదృష్టంగా భావిస్తారు మన వాళ్ళే. అమావాస్య ఆడపిల్ల పుట్టిదిరా చాలా బాగుంటుంది, ఆమె వల్ల మనకు అన్నీ కలిసి వస్తాయని ఒక
నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలంటే ఏం చేస్తారంటే, మీరు అమ్మాయి పెళ్లి చేస్తారు కదా, పెళ్లి చేసి కరెక్ట్ సాయంకాలం అత్తారింటికి పంపుతారు కదా, ఒక్కసారి అమ్మాయిని లోపలి పిలవండి మీ ఇంట్లోకి, ఒక రూమ్లోకి పిలిచేసి డోర్ పెట్టేయండి, ఒక తెల్ల గుడ్డ తీసుకోండి, తెల్ల గుడ్డ పొరవండి, పరిచేసి అమ్మాయి కాళ్ళకి పసుపు పోయండి, పసుపు పోసేసి ఆ అమ్మాయి కాళ్ళ యొక్క అచ్చులు ఆ గుడ్డలో పెట్టించండి, పెట్టించేసి ఆ తర్వాత అమ్మాయిని సాగనంపండి, ఈ గుడ్డని మీరు డబ్బులు పెట్టి చోట పెట్టండి, ఇక మీ లక్ష్యం ఎటు పోదు, ఇక ఏది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఈ అనుమానం ఉన్నవాళ్ళు మాత్రం ఇది చేయొచ్చు, అమ్మాయితో మీ లక్ష్యం మీ ఇంట్లోనే ఉంటుంది, ఎట్టు పోదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.